स्वातंत्र दिनोत्सव वेडुकुलु अनकापल्ली जिल्ला पायकरोपेट मंडलम पियलपुरम ग्रामंलो सर्पंच पडाल सोमन्नदोर आध्वर्यंलो ग्राम पंचायती दग्गर घनंगा निर्वहिंचारु। अनंतरं महात्मा गांधी चित्रपटानिकि पूलमालु वेसि निवाळुलर्पिंचारु। जातीय जेंडा वंदन कार्यक्रमं चेशारु। ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి బిఏబిఎల్ మూర్తి, ఎంపీటీసీ నాగం వెంకటరత్నం, వైస్ సర్పంచ్ వేరు వెంకట్రావు, సచివాలయం సిబ్బంది, వార్డు నంబర్స్ తదితరులు పాల్గొన్నారు। మన 75 సంవత్సరాలు పూర్తయ్యి 76వ సంవత్సరంలో వచ్చిన మన స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన మన గ్రామ సెక్రటరీ గారికి, మన ఎంపీడీసీ గారికి, అలాగే వైస్ సర్పంచ్ గారికి, మన వార్డ్ మెంబర్లకి, మన సచివాలయ సిబ్బందికి, మన గ్రామ పెద్దలకు, మన వాలంటీర్స్కి, అలాగే మన స్కూల్ పిల్లలకు అందరికీ శుభాకాంక్షలు। అలాగే ఈరోజు మన స్వాతంత్రం వచ్చింది అంటే ఎప్పుడు ఎందరో మహానుభావులు ప్రాణాలు త్యాగం చేసి ఎన్నో ఇబ్బందులు పడ్డ తర్వాత మనకి స్వాతంత్రం వచ్చింది। ఆ రోజు వాళ్ళందరూ అంత కష్టాలు పడి వాళ్ళ ప్రాణాలు అర్పించి ఈ స్వాతంత్రం తెచ్చిన చేత మనం ఈ రోజు ఇంత ఫ్రీగా తిరుగుతూ మనం హ్యాపీగా బతకగలుగుతున్నాం। లేదంటే మనం ఎవరి చేతిలోనో ప్రతి ఒక్కరోజు ఆ బ్రిటిష్ వాళ్ళు చెప్పినట్టుగా పొద్దుట్లు వేసి వాళ్ళు చెప్పిన పని చేయవలసి వస్తుంది। మనం ప్రతిదానికి ట్యాక్సులు కట్టవలసి వస్తుంది, పన్నులు వేసేవారు, మన ఇష్టం వచ్చినట్టు ఎవరు నచ్చినట్టు వాళ్ళు మనకు నచ్చిన బట్టలు కట్టుకుంటున్నాం, మన నచ్చిన బళ్ళు కొనుక్కుంటున్నాం, అటువంటి పరిస్థితి లేదు ఆ రోజులన్నీ చెప్పేవారు మనకు పెద్దలందరూ। అంచేత ఆ కష్టాలు మళ్ళీ రాకుండా ఉండాలంటే మనం అందరూ కూడా ఇటువంటి సమస్య రాకుండా ప్రతి ఒక్కరు ఎవరు కష్టపడి పెద్దవాళ్ళు కూడా జాగ్రత్తగా చేసుకుంటూ తర్వాత మనం ఈ ఆగస్టు 15 కార్యక్రమానికి ఈ కష్టాలు అందరూ ఎంతమంది అయితే ఎంతమంది కష్టపడ్డారో ఎంతకదో ఎవరి వల్ల ఎన్ని కష్టాలు పడితే ఇది వచ్చిందో తెలియాలంటే ఈ జెండా ప్రతి ఇంటి మీద కూడా ఎగరాలి। ఇప్పుడు ఈరోజు నేను ఉదయం చూశాను ఇంకా చాలా ఇళ్ల మీద జెండాలు కట్టలేదు మన గ్రామంలో కూడా అంచేత గవర్నమెంట్ అంటే ఇప్పటి వరకు ఏ గవర్నమెంట్ జెండాలు పంచిపెట్టడం అనేది జరగలేదు। ఇప్పుడు కొంతవరకు పంచిపెట్టారు, అయినా గవర్నమెంట్ పంచిపెట్టినా పంచిపెట్టకపోయినా మనమైనా సరే కొనుక్కొని ప్రతి ఇంటి మీద ఈ ఆగస్టు 15కి వచ్చే జెండా ఈ సంవత్సరం అంతా కూడా మన ప్రతి ఇంటి మీద జెండా ఉండాలి। ఆ జెండా ఉన్నట్లయితే ఆ జెండాను చూసి జెండా ఎంత చేత అయితే మనకు కట్టుకున్నామో ప్రతి ఒక్కరికి ఒకప్పుడు మన బ్రిటిష్ వాళ్ళు ఇబ్బంది పెట్టారు కాబట్టి మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు ఈ జెండా వచ్చిందని చెప్పేసి ఆ ప్రతి ఒక్కరికి ఒక మనసులో కలుగుతుంది అన్నమాట। అంచేత ప్రతి ఒక్కరు ఇంటి మీద జెండా కట్టుకోవాలా। ఈ కార్యక్రమం ఇంతకుముందు మనం పంచాయతీ నుంచి ఎప్పుడు కూడా చేసుకోలేదు। ఈ సంవత్సరం మొదటిసారిగా మన సెక్రటరీ గారు మన పంచాయతీలో ఎప్పుడు కూడా స్కూల్కి వెళ్తున్నాం, మనం సొంతంగా పంచాయతీ దగ్గరే చేసుకుందామని చెప్పి మన వాళ్ళ సచివాలయం సిబ్బంది అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది। ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా మనం ఇక్కడ నుంచి పంచాయతీ దగ్గర చేసుకుంటూ అలాగే మన ప్రజలందరూ కూడా ఇంకా అందరినీ కూడా బాగా మోటివేట్ చేసి బాగా ఈ కార్యక్రమం మరీ ఎక్కువ సేర్లు ప్రతి సంవత్సరం కూడా చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం।